తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగుతోంది. అమెరికాలో పలు కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. ప్రస్తుతం దక్షిణ కొరియాలో పెట్టుబడుల వేటను కొనసాగిస్తున్నారు ఆయన. విదేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట. అమెరికాలో 19 కంపెనీలతో సంప్రదింపులు, 31,532 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు, దక్షిణ కొరియాలో పలు సంస్థలతో చర్చలు. అమెరికాలో పర్యటించిన రేవంత్ బృందం పలు సంస్థలతో సంప్రదింపులు జరిపింది. 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించాయి. ఆ సంస్థలు 31,532 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఆ కంపెనీల కార్యకలాపాలు ప్రారంభమైతే రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. అమెరికాలో 50కి పైగా బిజినెస్ మీటింగ్లు, 3 రౌండ్ మీటింగ్స్ లో రేవంత్ బృందం పాల్గొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీఎం కార్నింగ్, జోయిటిస్, హెచ్సిఏ హెల్త్ కేర్, వివెంట్ ఫార్మా, థర్మోఫిసర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి. హైదరాబాద్ లో డేటా సెంటర్ విస్తరించాలని అమెజాన్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ బృందం యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది. సీఎం 8 రోజుల అమెరికా పర్యటన విజయవంతమైందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి అమెరికా పోయిందంటే ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. గత ముఖ్యమంత్రి మా అంటే సింగపూర్, చైనా పోయి వచ్చినట్టుండు. కాగ్నిజెంట్ సీఈఓ గారితో రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యి, కాగ్నిజెంట్ సీఈఓ గారు 10 లక్షల చదరపు అడుగులలో అక్కడ ఒక సెంటర్ని ఓపెన్ చేసి 15,000 మంది ఉద్యోగాలకు అవకాశం, అది కూడా ఎంత తొందరలో అంటే ఈ నెల 14 తారీఖు నాడే ఈ కాగ్నిజెంట్ విస్తరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్వయంగా పాల్గొననున్నారు. ఇమీడియట్ మెటీరియలైజేషన్. అమెరికా పర్యటన ముగిసిన తర్వాత రేవంత్ టీం దక్షిణ కొరియా వెళ్ళింది. సియోల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది. ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్తో చర్చలు జరిపింది. విద్యుత్ కేబుల్, గ్యాస్, ఇంధన, బ్యాటరీల ఉత్పత్తిలో పెట్టుబడులపై చర్చించారు. కొరియా టెక్స్టైల్ పరిశ్రమ సమాఖ్యతో సీఎం రేవంత్ రెడ్డి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మంగళవారం సింగపూర్లో రేవంత్ బృందం పర్యటించనుంది. ఈ నెల 14న తిరిగి హైదరాబాద్ చేరుకోనుంది.